हाई व्यूवर्स वेलकम टू माय चैनल शांति अपडेट्स मैं फिफ्थ क्लास न्यू चेंज मैथ्स टेक्स्ट बुक फर्स्ट चैप्टर वन लेट्स रिकॉल मैं इन डिस्कस साई इज स्टडीइंग फिफ्थ क्लास एंड हिज सिस्टर वल्ली इज स्टडीइंग थर्ड क्लास इन समर हॉलीडेज साई एंड वल्ली वांटेड टू गो टू बैंगलोर विथ देयर ग्रैंडफादर नागय्य साई वल्ली समर हॉलीडेज की वाल तातय्यनि बैंगलूर वेल्लालनुकुंटुन्नारु दे रीच्ड विजयवाड़ा रैलवे स्टेशन ऑलरेडी वाल विजयवाड़ा रैलवे स्टेशन की रीच అయిపోయారు ఇది విజయవాడ రైల్వే స్టేషన్ ఓకే అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అక్కడున్నటువంటి పిక్చర్ని అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ని రాయాలి సో వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్ నంబర్ ఇందులో ప్లాట్ఫామ్ నంబర్ ఎంత ఉంది ఇక్కడ మనకు వన్ సో ద ప్లాట్ఫామ్ నంబర్ ఈస్ వన్ నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద బెంచ్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్ ఓకే టూ మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్ వాట్ ఈస్ టైమ్ షోస్ ఇన్ ద క్లాక్ వాట్ ఈస్ టైమ్ షోస్ ఇన్ ద క్లాక్ ఓకే వెర్ ఈస్ క్లాక్ దిస్ ఈస్ క్లాక్ షోస్ ఇన్ ద టైమ్ ఫైవ్ ఓకే The next one is how many blades are there to the ceiling fan? Okay, where is ceiling fan? This is ceiling fan. Ceiling fan ki how many blades unnai? Four blades unnai. Okay, four blades are there to the ceiling fan. Next, how many children are there in the picture? Okay, there are four children are there in the picture. So one, two. And three and four there are four children are there in the picture how many persons can you see in the picture ఎంత మంది persons ఉన్నారు పిక్చర్ లో అంటే there are 20 persons are there in the picture okay count 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 okay 20 persons are there in the picture okay అంటే సాయి వాళ్ళ సిస్టర్ వల్లి గ్రాండ్ ఫాదర్ కలిపి విజయవాడ స్టేషన్కి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు అక్కడున్నటువంటి పిక్చర్ని చూసి మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాం ఓకే వెన్ ది ఎంటర్డ్ ఇన్ టు ది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఓకే వాళ్ళు ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి ఎంటర్ అయిపోయారు ది హార్డ్ అన్ అనౌన్స్మెంట్ దట్ ద ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ ది అరైవింగ్ ట్రైన్ ఈజ్ 30 మినిట్స్ లేట్ అండ్ రావాల్సినటువంటి ట్రైన్ అనేది 30 మినిట్స్ లేట్గా వస్తుంది సో ఏం చేస్తారు అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వెయిటింగ్ హాల్కి వెళ్ళారు అన్నమాట అప్పుడు అక్కడ ఏం చూస్తారంటే అబ్జర్వింగ్ ద ట్రైన్ నెంబర్ అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ డిస్ప్లేడ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ బోర్డు అక్కడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఉన్నటువంటి ఆ బోర్డుని వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఓకే వెయిటింగ్ హాల్లో ఉన్నటువంటి ట్రైన్ బోర్డుని వాళ్ళు అబ్జర్వ్ చేశారు సో హౌ మెనీ ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ ఫస్ట్ది వచ్చి ప్రశాంతి ఎక్స్ప్రెస్ తిరుమల ఎక్స్ప్రెస్ హాతియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ విశాఖ ఎక్స్ప్రెస్ వాటి యొక్క ట్రైన్ నెంబర్స్ ఉన్నాయి టైమ్ ఆఫ్ అరైవల్ అవి ఎన్ని గంటలకు వస్తాయి ప్లాట్ఫామ్ నెంబర్ అన్నీ ఉన్నాయి బట్ వీళ్ళు ఎన్నో ప్లాట్ఫామ్ నెంబర్కి వెళ్ళాలి ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కాలి ట్రైన్ నెంబర్ వచ్చి 18,463 ఓకే బట్ ఎక్స్పాండ్ ఫామ్ ఆఫ్ నంబర్స్ అండి అంటే ఈ తాతయ్య అడుగుతారన్నమాట పిల్లల్ని ఏమని అడుగుతారంటే హాతియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యొక్క ట్రైన్ యొక్క నెంబర్ చెప్పు అంటాడు అంటే ఇక్కడ అడుగుతాడు చూడండి నాగయ్య హౌ మెనీ ట్రైన్స్ ఆర్ దేర్ ఆన్ ద డిస్ప్లే బోర్డ్ దేర్ ఆర్ ఫోర్ ట్రైన్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ద బోర్డ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ హాతియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దేర్ ఆర్ ఫోర్ ట్రైన్స్ ఆన్ డిస్ప్లే బోర్డ్ హాతియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నెంబర్ ఈజ్ 1 2 8 3 6 అంటే 12,836 ఓకే ఆ బాయ్కి చదవడం రాక బాయ్ 1 2 8 3 6 అని ఆ బాయ్ చెప్తాడు అప్పుడు తాతయ్య చెప్తాడు రీడ్ దిస్ నంబర్ విత్ ప్లేస్ వాల్యూస్ నంబర్ని ఇండివిజువల్గా కాకుండా ప్లేస్ వాల్యూస్తో ఆ నంబర్ని చెప్పు అంటాడు సో సాయి రీడ్ ద నంబర్ ఇన్ దిస్ వే సాయి ఈ వేలో చెప్పాడు అన్నమాట 10,000 ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 ఉంది 1,000 వచ్చి 2 100 8 టెన్స్ 3 1s 6 అని చెప్తాడు అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 10,000 2,000 800 3 10 and 6 1s ఉన్నాయి సో 10,000 1s ఆర్ 10,000 1,000 2s ఆర్ 2,000 100 8s ఆర్ 800 10 3s ఆర్ 30 1 6s ఆర్ 6 సో టోటల్ యాడ్ చేస్తే 12,836 12,800 3 10s and 6 ఓకే ఈ నంబర్ని ఎలా రీడ్ చేయాలి సో వీ రీడ్ ద
12,836 అని సాయి రీడ్ చేసి తాతయ్యకి అంటే వీ ఆర్ లెర్న్ట్ అబౌట్ ది టాపిక్ ఈజ్ ఎక్స్పాండ్ ఫామ్ అండ్ షార్ట్ ఫామ్ అండ్ నంబర్స్ ఇన్ ద వర్డ్స్ వాటిలన్నింటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అందులో ఉన్నటువంటి దాంట్లో సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఎక్సర్సైజ్ వన్. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు అంటే ఎక్సర్సైజ్ వన్ ఇచ్చారు. ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చేద్దాం. ఓకే, ఎక్సర్సైజ్ వన్, దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ వర్డ్స్. ఓకే, సమ్ నంబర్స్ ఇచ్చాడు. ఈ నంబర్స్ని మనం ఎలా రాయాలి అంట, ఇన్ వర్డ్స్లో రాయాలి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ నైన్. నైన్ మీన్స్ ఎన్ఐఎన్ఈ నైన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ 37. 30 THIRTY 37 SEVEN 7 37. నెక్స్ట్ 267 2 TWO 200 HUNDRED 100 అండ్ 67 SIXTY 60 SEVEN 7 67. నెక్స్ట్ 607 SIX 600 HUNDRED అండ్ 7 SEVEN 7. నెక్స్ట్ 5298 నెక్స్ట్ 1307 సో ఇన్ దిస్ నంబర్ టెన్స్ ప్లేస్ ఈస్ జీరో. నెక్స్ట్ 42,689 42,000 THOUSAND THOUSAND 600 SIX 100 HUNDRED 87 EIGHTY 89 NINE 42,689. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఈజ్ 52,000 SIX 52 FIFTY 2 2 TWO 2000 THOUSAND 60 52 and 6. ఓకే, రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ వర్డ్స్. ఓకే, గివెన్ నంబర్స్ని మనం వర్డ్స్లోకి కన్వర్ట్ చేసేసాం. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద ఎక్స్పాండ్ ఫామ్ ఫర్ ది ఫాలోయింగ్ నంబర్స్. అంటే గివెన్ నంబర్స్కి మనం ఎక్స్పాండ్ ఫామ్ని రైట్ రాయాలన్నమాట. ఓకే, 62. హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్? 6 టెన్స్. సో 6 × 10 ప్లస్ హౌ మెనీ వన్స్? 2. 2 × 1. దిస్ ఈస్ ద ఎక్స్పాండ్ ఫామ్. నెక్స్ట్ 39. హౌ మెనీ టెన్స్? 3 టెన్స్. సో 3 × 10 ప్లస్ 9 × 1. హౌ మెనీ హండ్రెడ్స్? 700 ప్లస్ హౌ మెనీ టెన్స్? 9 10s ప్లస్ హౌ మెనీ వన్స్? 2 1s. సో 700 ప్లస్ 9 × 10 ప్లస్ 2 × 1. నెక్స్ట్ 308. సో 3 × 100 ప్లస్ 0 × 10, దట్ మీన్స్ 10s ఎన్ని ఉన్నాయి? 0 ఉన్నాయి. సో ప్లస్ ఇన్ ప్లస్ 8 × 1. హౌ మెనీ వన్స్? 8 1s. నెక్స్ట్ 3,472 3 × 1,000 ప్లస్ 4 × 100 ప్లస్ 7 × 10 ప్లస్ 2 × 1. ఓకే, అండ్ దట్ మీన్స్ హౌ మెనీ థౌజండ్స్? 3. హౌ మెనీ హండ్రెడ్స్? 4. హౌ మెనీ టెన్స్? 7. హౌ మెనీ వన్స్? 2. ఓకే, 3,472. ద నెక్స్ట్ వన్, 9,210. ఓకే, 9,000 9 × 1,000 ప్లస్ 2 × 100 ప్లస్ 1 × 10 ప్లస్ 0 × 1. హౌ మెనీ వన్స్? 0. సో 0 × 1. నెక్స్ట్ 61,287 62,000 6 × 10,000 ప్లస్ 1 × 1,000 ప్లస్ 2 × 100
plus 8 into 10 plus 7 into 1. That means 61,000. So 10,000s, 1,000, 200s, 8 tens, 7 ones. Next, 20,508. 20,000. That means 2 into 10,000 plus 0 into 1,000. Plus 5 into 100 plus 0 into 10 plus 8 into 1. So 2 into 10,000, 0 into 1,000, 5 into 100 plus 0 into 10 plus 8 into 1. So this is the expand form of the given numbers. And the third question, write the place values of the underlined digits in the following numbers. So given numbers, underlined numbers ki place values raiyali. So 4 is in the place of 10s. So 4 is in the place of 10s. So 40. 4 is in the place of 10s. So this number is 40. So 4 is in the place of 10s. So 4 and the 10s place lo undi kabatti. The value of 4 is 40. The place value of 4 is 40. Next, the second one is 63. 3. 3 is the underlined number. So 3 is in the place of 1s. 3 is in the place of 1s. So then the place value is 3. Next, 834. 8 is in the place of hundreds. Hundreds. So then value is 800. Next, 607. So 0 is the place value of tens. So the place value of 0 is 0. Next, 2519. 2 is the place value. And 2 is in the value of 1000. So the place value of 2 is 2000. 6920. 2 is in the place value of 10s. So the place value of 2 is 20. 12453. The place value of 4 is in hundreds. So then the place value of 4 is 400. 52146. The place value of 5 is 10,000. So the place value of 5 is 50,000. Okay, this is the place value. Next, the fourth question. Find the sum of the place values of 6. Find the sum of the, okay. The first one is 266. The first one 6 is 60. The second one place value is 6. So the total is 66. First value place value 6. Second number place value 1's place. So the total is 66. Next, the second number 616. Okay, 616. In this, the first one is 600 is the 6 place values, and the next one is 6 is the 1's place. So then 606. So the first number place value 600, the second number place value only for 6. So the total 606. Next, the third one 665. So the first 6 is 600, the second 6 is 60, the total 606. So the first 100 is 600, the second place value 60. Next, the fourth one 6236. The first 6 is 6000 plus the second 6 is 6. So 6006. First number place value 6000. Second number place value only for the once digit. So 6. Next, the fifth one 64624. So 6 place value 60,000 plus second place value 600. The total 60,600. Okay, the first place value
60,000, the second place value 600. The sum of the two place value 60,600. Next, 67,426. Okay, 67,000. So the first value of the sixth place value of the 60,000 plus the second place value of the ones place 6. So the sum of the 60,006. So the first number place value is 60,000 and the second number place value is only for the 6. Next, the last one is 86,216. The first value of the 6 is 6,000 plus the second value of the 6 is ones place. The sum of the 6,006. The first value of the 6th place is 6,000. The second value is only for the 6. So, find the sum of the place values of 6. So, in these numbers, only for the place values of the 6 and sum of the 2 numbers. Okay, the next one is, the next question, write the predecessor and successor for the following numbers. Okay. Predecessor means before number and successor means after number. Okay. And each number predecessor and successor. Predecessor means before number. Predecessor means before number. Successor means after number. Okay. 9. The predecessor is before number 8. Successor means after number 10. Predecessor means given number is less than 1. This is the predecessor. Successor given number sum of plus 1. It is the successor. Okay. Given number ki 1 in subtract chesamante adi predecessor avutundi. Given number ki 1 in add chesamante adi successor avutundi. Next, 99. The predecessor of 99 is 98. The successor of 99 is 100. So 99 minus 1 is equal to 98 and 99 plus 1 is equal to 100. So plus 1 is added to successor, minus 1 is subtracted to predecessor. Next, 539 predecessor 538. That means 539 minus 1 is equal to 538. Next, successor 540. That means 539 plus 1 is equal to 540. Next, 621. Predecessor 620. That means 621 minus 1 is equal to 620. Successor 622. So 621 plus 1 is equal to 622. Once again repeat, predecessor 1 is subtracted to the given number. This is called an predecessor or before number. Next, 1 is added to the given number. This is called successor and after number. Next, 4001 predecessor 4000. Given 4001 minus 1 is equal to 4000. Next, successor 4002. 4001 plus 1 is equal to 4002. Next, 3210. So, predecessor 3209. So 3210 లో నుంచి 1 తీసేసాం అంటే 3209. సక్సెసర్ 3211. So 3210 కి 1 ని యాడ్ చేసాం అంటే 3211. Next, 10000 కి ప్రెడిసెసర్ 9999. For example, 10,000 లో నుంచి 1 ని తీసేసామంటే 9,999. Successor 10,001. అంటే 10,000 కి 1 ని యాడ్ చేసామంటే 10,001. Okay, this is the successor and predecessor. What is predecessor? Before number. That means a given number, each number lo nunchi 1 ni subtract chesamante predecessor ostundi. Ade ichina number ki 1 ni add chesamante successor number ostundi. Next, the sixth question.
Fill the following table. Okay, 1-digit number, 2-digit number, 3-digit number, 4-digit, 5-digit, 6-digit. Smallest and greatest number. Okay, 1-digit smallest number is 1, and 1-digit greatest number is 9. So the greatest number 9 is plus 1, then 2-digit number is smallest. So 9 ki 1 add chesamante 10. So this is the successor of the 10. Ante 9 is the successor of the 10. Okay, next. Alage bigger, largest, greatest number 99. 99 ki 1 add chesamante 100. Next, 3-digit biggest number 999. 999 ki 1 add chesamante 1000. Next, 4-digit greatest number 9999 ki 1 add chesamante 10,000. Okay, 5-digit smallest number 10,000, biggest number 99,999 ki 1 add chesamante 1 lakh. Okay, 1 lakh. This is the 6-digit smallest number, but 6-digit greatest number 9,99,999. Okay, this is based on the predecessor and successor. Okay, next, the 7th question. Write the suitable numbers for the following. Okay, 10 plus 2, 12. This is the shortest form, shortened form. So 10 plus 2 is equal to 12. Next, 200 plus 30 plus 5 is equal to 235. Next, 4000 plus 500 plus 70 plus 4 is equal to 4574. Next, 10,000 plus 3000 plus 500 plus 50 plus 6. That means 13,556. These are all the shortened forms. So expand form is convert to the shortened form. Shortened form is convert to the expand form. Next, 50,000 plus 2,000 plus 800 plus 50 plus 7. That means 52,857. Next, 30,000 plus 50 plus 8. That means 30,508. Okay, next, write the greatest 4-digit number by using 76512. So greatest number edaina manam trayali ante first em kavali manaku descending order kavali, given numbers in descending order lo raaskunnam ante manam greatest number ni raayagaltam. Okay, descending order enti 7 6 5 2. So this is the greatest number by using the given numbers. Next, write the smallest number. Smallest number raayali ante ascending order lo raayali, but ikkada zero undi. So descending order lo rasetappudu 0 anedi unit place lo undali, but ascending order lo rasetappudu 0 anedi ela undali ante left nunchi second place lo undali, ante 2078. This is the smallest number by using the 4 digits. Next, how many hundreds are there in thousands? Okay, 1000 rupees ki enni hundreds untayi? Only for the 10 hundreds maatrame untundi. Okay, ee roju దేని గురించి డిస్కస్ చేసుకున్నాం, ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ మ్యాథమెటిక్స్లో వాట్ ఈస్ లెట్స్ రీకాల్ గురించి డిస్కస్ చేసుకుని అందులో ఎక్సర్సైజ్ 1 గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏముందో దానిని చూసి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో నియరెస్ట్ అండ్ రౌండ్ ఆఫ్ నెంబర్స్ అండ్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. Thank you.